امتدادا لحملات غرفة العمليات المشتركة لضبط المخالفات في وسط أحياء الرياض. نقف اليوم في أحد المواقع المخالفة لإعادة تدوير الأجهزة الإلكترونية والمكيفات. هاي هلو نمستي السلام عليكم سعودي تلغو نيوز يوتيوب چانل كي سواغتا مندي ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. ముందుగా ఇవాళ April 2, 2022 అండి. సో ఇందాక స్టార్టింగ్లో వీడియో చూశారు కదండి, సౌదీ అరేబియా రియాదు ప్రాంతంలో కొంతమంది ఏసీ పనిచేసే టెక్నీషియన్లు కొత్త రకం మోసాలు చేస్తున్నారండి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, సౌదీ అరేబియాలో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి చోట ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. కొంతమంది విండో ఏసీ ఉపయోగిస్తారు, కొంతమంది స్ప్లిట్ ఏసీ ఉపయోగిస్తారండి. మొత్తం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పాత సెకండ్ హ్యాండ్ ఏసీని తీసుకుని దాన్ని రీమాడల్ చేస్తారు. అంటే పెయింట్ కొత్తగా పెయింట్ వేయడం, లేదంటే అందులో గ్యాస్ ఎక్కించి ఎగ్దం కొత్తగా తయారు చేస్తారండి. సో ఇందులో కొత్త ఏసీయా లేదా పాత ఏసీ అని చెప్పి మనం కూడా కనుక్కోలేము, ఆ విధంగా తయారు చేస్తారు. ఈ విధంగా పాత ఏసీలను కొత్త ఏసీలుగా మార్చి అమ్ముతున్న కొంతమందిని సౌదీ అరేబియాలోని రియాద్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి భారీ స్థాయిలో జరిమానా కూడా విధిస్తున్నారండి. సో ఈ సమ్మర్లో ఎవరైనా కొత్త ఏసీలు తీసుకుంటూ ఉంటే, మీకు తెలిసిన వారు ఎవరైనా ఏసీ టెక్నీషియన్లు మన వాళ్ళు ఉంటే వారి హెల్ప్ తీసుకొని కొత్త ఏసీలు తీసుకోవడం మంచిదండి, ఓకేనా. ఈ తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాకి కొత్త వీసా మీద వెళ్ళేవారు దయచేసి తక్కువ శాలరీకి వెళ్ళొద్దండి. సో ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా ఒక మిత్రుడు 1200 రియాల్ శాలరీకి సౌదీ అరేబియాకి వెళ్ళాడండి. నేనే అతనికి స్టాంపింగ్ చేయించాను. వెళ్ళేటప్పుడు అన్న మీ శాలరీ ఎంత అని చెప్పి నేను అడిగితే ఆయన 1200 రియాలు చెప్తున్నానండి హౌస్ డ్రైవర్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1200 రియాలు కానివ్వండి, 1300 కానివ్వండి, ఏమీ రాదండి. ఇండియాలో చూడండి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ 1200 1300 శాలరీకి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి, ఓకేనా. కనీసం అంటే 1700 రియాలు 2000 వరకు మనకు శాలరీ ఉంటే సౌదీ అరేబియాకి వెళ్ళినా కూడా మనకు కాస్త బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1200 మన ఖర్చులు అంతా అడిషనల్గా యాడ్ చేసుకుంటే మనకు 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. ఇది మనకు ఎందుకు సరిపోదు, అవునా కదా. దయచేసి కొత్త వీసా మీద వెళ్తున్న వారు ఈ విషయాన్ని కాస్త గమనించండి. ఉన్నాయి, మంచి మంచి శాలరీస్ ఉన్నాయండి. కంపల్సరీగా కొన్ని కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఆ డ్రైవర్లు కూడా రియాదు ప్రాంతంలో అయితే 1700 కంటే తక్కువ శాలరీ ఎవరు ఇవ్వట్లేదు, ఓకేనా. సో ఇంక తర్వాత విషయానికి వస్తే, ఉమ్రా యాత్ర చేసేవారు మక్కాలోని హరామ్ పరిసర ప్రాంతాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనికి సంబంధించి పోలీసు అధికారులు, అంటే ఉమ్రా యాత్ర మనం ఉమ్రా చేసేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వారికి స్పెషల్ గైడ్లైన్స్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి. రంజాన్ సందర్భంగా మక్కాకు వచ్చే ప్రతి యాత్రికుడు కంపల్సరిగా ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. ముఖ్యంగా తవాఫ్ చేసేటప్పుడు అందరూ ఫేస్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి. عند مشاهدتك لهذه السيدة ربما تأخذك العاطفة تجاهها وتقدم لها مساعدة مالية كحسن ظن منك، ولكن في الحقيقة هي امرأة من الجنسية الجيبوتية قدمت إلى المملكة بشكل مخالف. తర్వాత విషయానికి వస్తే, సో ఇందాక మీరు ఒక వీడియో చూసారు కదండి, సో ఈస్ట్ ఆఫ్రికాకు సంబంధించిన ఒక మహిళ దగ్గర నుంచి దాదాపు 1,32,000 రియాల్స్లని సౌదీ అరేబియాలోని రియాద్ పోలీస్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారండి. ఈ మహిళ సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, అంటే అక్రమంగా సౌదీ అరేబియాకి రావడం జరిగింది. సౌదీ అరేబియాకి వచ్చిన తర్వాత భిక్షాటన చేసి దాదాపు 1,32,000 సంపాదించిందండి. సో రావడం ఇల్లీగల్గా వచ్చారు, అంటే పాస్పోర్ట్ లేదు ఏం లేదు, ఇల్లీగల్గా సౌదీ అరేబియాకి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో ఏమో తెలియదు, కానీ దాదాపు ఆవిడ 1,32,000 రియాలు అన్ని కూడగట్టుకుంది. సౌదీ అరేబియాలో కొన్ని చోట్ల ఆడవాళ్ళు ఈ విధంగా భిక్షాటన చేసుకుంటూ ఉంటారు, అంటే అడుకోవడం అంటారు కదా, ఈ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌదీ వాళ్ళు ఇందులో ఎవరు ఉండరు, ఈ యమన్ దేశానికి చెందిన వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు, నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలకు చెందిన ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ముఖ్యంగా రంజాన్ బక్రీద్ మాసాల్లో కొంతమంది అదే పనిగా ఉమ్రా వీసా తీసుకొని, టూరిస్ట్ వీసా తీసుకొని మక్కా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది వచ్చి ఇక్కడికి వచ్చి భిక్షాటన చేసి కొంతమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియాలో పోలీస్ వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వాళ్ళని పట్టుకుంటే భారీ స్థాయిలో జరిమానా ఉంటుంది, అదేవిధంగా జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ ఈ మహిళ ఎన్నో సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఉంటుంది. చాలామంది సౌదీ వాళ్ళు కూడా
సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో ఆవిడ వయసు పెద్దగా ఉంది, ఏదో జరిగింది జరిగింది జరిగిపోయింది, వదిలేయండి, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి వారి సొంత దేశానికి పంపించామని చెప్పి చాలామంది సౌదీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఈ రంజాన్ సందర్భంగా పర్మిషన్ లేకుండా ఎవరైనా ఉమ్రా యాత్ర చేస్తే దాదాపు 10,000 రియాళ్ళు జరిమానా విధిస్తామని చెప్పి హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారండి. ఇతమరన మొబైల్ అప్లికేషన్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి, అందులో ఉన్న టైమింగ్ ప్రకారమే మనం వచ్చి ఉమ్రా యాత్ర చేయవలసి ఉంటుందండి. సో కొంతమంది మక్కా పరిసర ప్రాంతాల్లో దగ్గర ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళి ఉమ్రా చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దయచేసి ఇలాంటి ప్రయత్నం చేయబాకండి, కంపల్సరీగా పర్మిషన్ తీసుకుని మనం వెళ్ళాలి. మన దగ్గర పర్మిషన్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటే దాదాపు 10,000 రియాలు జరిమానా ఉంటుంది, ఓకేనా. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో 23 నుంచి 30 వరకు దాదాపు 14,693 మంది అక్రమ ప్రవాసులను సౌదీ అరేబియాలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో 63% మంది యమన్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, 34% ఇథియోపియా దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారండి, ఇంకా 3% ఇతర దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో ఇతర దేశాలు అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా అన్ని దేశాలు కలిపి కేవలం 3% మంది ఉన్నారండి. ఎక్కువ మంది యమన్ వాళ్ళు, ఇథియోపియా వాళ్ళే ఉంటారండి. సో వారం వారం ఈ రిపోర్ట్లు మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎక్కువ శాతం యమన్ వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు మాత్రమే ఉంటారు, మా వాళ్ళు కాస్త తక్కువగానే ఉంటారండి. టోటల్గా ఇవాళ వరకు 1,03,377 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 91,679 మంది పురుషులు ఉన్నారు, 11,698 మంది మహిళలు కూడా ఉన్నారండి, ఓకే. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా అల్ హదీతా ఓడరేవులో దాదాపు 15 లక్షల క్యాప్టగన్ మాత్రలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ కస్టమ్స్ అధికారులు 4 సార్లు రైలు చేశారు, 4 సార్లు ఫస్ట్ టైం 3 లక్షలు, ఆ తర్వాత 4 లక్షలు, 5 లక్షలు, ఈ విధంగా 4 సార్లు వీళ్ళు దాడులు చేసి ఓవరాల్గా 15 లక్షల క్యాప్టగన్ మత్తు కలిగించి మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకున్నారండి. తర్వాత విషయానికి వస్తే, ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇవాళ సౌదీ అరేబియాలో 88 మందికి వైరస్ సోకింది, 273 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఒక్కరు చనిపోయారు. ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 103 ICU కేసులు ఉన్నాయండి, అంటే క్రిటికల్ కేసులు ఉన్నాయి,